సమ్మక్క సారక్క జాతర మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో జరిగే ఈ పండుగ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా నిలిచింది. భారతదేశంలో కుంభమేళ తర్వాత ఆ స్థాయిలో కోట్ల సంఖ్యలో భక్తులు హాజరయ్యే పండుగ ఇదే. కేవలం మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి అలాగే వివిధ దేశాల నుంచి సైతం ఈ జాతర పండుగలో పాల్గొనేందుకు 10 కోట్లకు పైగా ప్రజలు ప్రతిసారి వస్తున్నారు. అంతలా ప్రతిష్టతను విశేషతను అభిమానాన్ని దక్కించుకున్న ఈ సమ్మక్క సారక్క అనే వీరు ఎవరు, వీరి చరిత్ర ఏమిటి, ప్రజలు వీరిని ఎందుకని ఇంతలా ఆరాధిస్తున్నారు, వీరి పుట్టుక మరణాల వెనుక జరిగిన కథలేంటి, అసలు ఈ జాతరని ఎప్పుడు ఎలా ఏ విధంగా ప్రారంభించారు, ఇలాంటి అన్ని విషయాలని ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. సో ఇంక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మొదటిగా సమ్మక్క సారక్క ఎవరంటే తల్లి కూతుర్లు. సమ్మక్క తల్లి, వీరి కూతురు సారక్క. వీరు మన తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలోని తాడ్వాయి మండలంలోని ఒక గిరిజన జాతికి చెందినవారు. ఈ సమ్మక్క సారక్క అనే వీరు ఇప్పటి వారు కాదు, సుమారుగా 700 సంవత్సరాల క్రితం కాలంలో జీవించిన వారు. అసలు వీరి కథ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం అనగా కాకతీయ రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న సమయంలో ఈ జగిత్యాల మండల ప్రాంతంలో గిరిజనులు ఒక సమూహంగా కలిసి జీవించారు. ఈ గిరిజన ప్రజలందరికీ లీడర్గా అనగా దొరగా వీరి గిరిజనుల్లో ఒకరైన మేడరాజు ఉండేవారు. ఈ మేడరాజు దొర ఒకరోజు ఎప్పటిలాగానే అడవికి వేట కోసం వెళ్ళినప్పుడు ఒక పుట్ట మీద ఒక పసిపాప కేరింతలు కొడుతూ కనిపించింది. ఆ పాప చుట్టూ పులులు సింహాలనేవి రక్షణగా కాపలా కాస్తూ ఉన్నాయి. ఇది చూసిన ఈ రాజు ఆ పాపను దైవంశ సంభూతిరాలుగా భావించి దేవుడే ఈ పాపను తమ గిరిజనుల కోసం పంపారని భావించి ఆ పాపను ఈ రాజు తీసుకుని తమ గూడానికి తీసుకువచ్చాడు. ఆ పాపకు సమ్మక్క అనే పేరును పెట్టి మేడరాజు దొర కుటుంబమే సొంత తల్లిదండ్రులుగా మారి తనను పెంచుకున్నారు. ఎప్పుడైతే సమ్మక్కను వీరి ప్రాంతంలోనికి తెచ్చుకున్నారో అప్పటి నుంచి వారి ప్రాంతంలో కరువులు కానీ సమస్యలు కానీ తగ్గిపోయాయి. అంతేకాదు సమ్మక్క చేత్తో ఆకు పసరిస్తే ఎలాంటి రోగమైనా ఇట్టి నయమైపోయేది. ఇక ఇలా సమ్మక్కకు యుక్త వయసు వచ్చాక తనకు వరుసకు మేనల్లుడైన మేడారం పాలకుడు పగిడిద్దరాజుకి ఇచ్చి సమ్మక్కను పెళ్లి చేశారు. ఇలా వీరిద్దరికి పెళ్లి తర్వాత సంతానంగా 3 పిల్లలు పుట్టారు. వారే 2 ఆడపిల్లలు సారలమ్మ, నాగులమ్మ, 1 మగపిల్లవాడు జంపన్న. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, సమ్మక్క తండ్రి పేరు మేడరాజు, ఈయన పొలవాస అనే ప్రాంతానికి కోయరాజు. పెళ్లికి ముందు వరకు సమ్మక్క తన తండ్రి వద్దే పెరిగింది. సమ్మక్కను వీరు చుట్టాల్లో ఒకరైన పగిడిద్దరాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఈయన మేడారం ప్రాంతాన్ని పాలించే కోయరాజు. పెళ్లి అనంతరం నుంచి సమ్మక్క ఇక్కడే మేడారంలో జీవిస్తుంది. ఇలా సమ్మక్క జీవితం కొంతకాలం సుఖంగా గడుస్తుండగా ఒకరోజు హఠాత్తున తన తండ్రి మేడరాజు వీరి దగ్గరకు పారిపోయి వచ్చి తలదాచుకుంటాడు. దీనికి గల కారణం అప్పటి కాకతీయ మొదటి ప్రభువు తన రాజ్యాన్ని మరింత పెంచాలి అనే ఉద్దేశంతో మేడరాజు పాలిస్తున్న ప్రాంతాన్ని కూడా ఆక్రమించేందుకు వారి పైకి యుద్ధానికి దిగాడు. దాంతో మేడరాజు వారి ధాటికి తట్టుకోలేక చివరికి తన కూతురుంటున్న మేడారంకు పారిపోయి వచ్చి రహస్యంగా అజ్ఞాతవాసం గడుపుతుంటాడు. ఇక సమ్మక్క భర్త అదే మేడారం కోయరాజు అయిన పగిడిద్దరాజు కాకతీయుల సామంతునిగా ఉంటూ తన ప్రాంతాన్ని పాలిస్తున్నాడు. వీరి ప్రాంతంలోని అందరూ కాకతీయులకు ప్రతి నెల కప్పం కడుతూ ఉన్నారు. కానీ ఈసారి అనుకోకుండా 3 సంవత్సరాలుగా కరువులు రావడం వలన వారికి కప్పం కట్టలేకపోయాడు. దాంతో కాకతీయ రాజులు తమకు కప్పం కట్టలేదు, అలాగే మేడరాజుకు కూడా మీ ప్రాంతంలో ఆశ్రయం కలిగించావు కనుక మీరు రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నారు అని ఆగ్రహానికి గురయ్యి పగడిద్దరాజును అణచివేసేందుకు అతని రాజ్యంపై కాకతీయులు దండెత్తుతారు. నిజానికి కాకతీయ రాజుల్ని ఎదుర్కొనేంత బలం కానీ బలగం కానీ ఆయుధాలు కానీ పగడిద్దరాజు వద్ద లేనేలేవు. కానీ అయినా కూడా వారికి లొంగి చెప్పు చేతల్లోనే బ్రతికేందుకు ఇష్టపడక పగడిద్దరాజు అలాగే కోయజాతి ప్రజలంతా యుద్ధానికి సిద్ధమైపోతారు. పగడిద్దరాజు సమ్మక్క, సారక్క, నాగమ్మ, జంపన్న వీరంతా కూడా వారి ఆయుధాలతో తమకున్న కాస్త బలగాల్ని తీసుకుని అందరూ కూడా వేరువేరు చోట్ల యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. తీరా యుద్ధం సమయం రానే వచ్చింది. అవతలి వైపు కాకతీయుల సైన్యం వేల సంఖ్యలో ఉండి వారంతా బలమైన ఆయుధాలతో, గుర్రాలతో, ఏనుగులతో వస్తుండగా యువతుల వైపు మాత్రం ఈ మేడారం కోయ ప్రజలంతా 100ల సంఖ్యలోనే ఉండి కేవలం బాణాలు, మొండికత్తులతో యుద్ధానికి దిగారు. ఈ యుద్ధంలో వీరు ప్రాణాలను కోల్పోతామని తెలిసినా కూడా కోయ ప్రజలంతా ఏమాత్రం వెనుకాడకుండా వారితో భీకరంగా యుద్ధం చేస్తారు. కానీ వేల సంఖ్యలో ఉన్న కాకతీయుల సైన్యం దాటికి వీరు ఎదుర్కోలేక ఎందరో కోయ ప్రజలు ప్రాణాలను విడుస్తారు. మరికొంత సమయం గడిచేసరికి ఈ మేడారం రాజైన పగిడిద్దరాజు అలాగే సారలమ్మ, నాగులమ్మ వీరంతా కూడా యుద్ధంలో చనిపోయారు. వీరందరి మరణవార్త విన్న జంపన్న కూడా ఈ అవమానాన్ని తట్టుకోలేక తన ప్రాణాలు కాకతీయుల చేతులు పోవడాన్ని ఇష్టపడక
పక్కనే దగ్గరలో ఉన్న సంపెంగ వాగులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి తన ప్రాణాలు వదులుతాడు। ఇలా అప్పటి నుండి నేటికి ఈ సంపెంగ వాగుని జంపన్న వాగుగా పిలవడం ప్రారంభమైంది। తమ కుటుంబంలోని వారంతా చనిపోయారని తెలుసుకున్న సమ్మక్క ఏ మాత్రం వెనుదిరగక తన శక్తి మేర ఒక కాళీ మాతలు విజృంభించి శత్రువులను చీల్చి చెండాడుతుంది। ఇలా సైన్యంతో యుద్ధం చేస్తుండగా వెనక నుంచి ఒక సైనికుడు దొంగచాటుని వచ్చి సమ్మక్కను వెన్నుపోటు పొడుస్తాడు। దాంతో సమ్మక్క ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది। అలా రక్తం కారుతుండగానే ఆమె దగ్గరలో ఉన్న చిలుకల గుట్ట వైపు వెళ్లిపోతుంది। గాయాల పాలైన సమ్మక్కను వెతుక్కుంటూ గూడెం వాసులు ఆ అడవిలోకి వెళ్ళగా ఒక గుట్టపై ఉన్న నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ బరిని కనిపిస్తుంది। ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఇదే గుట్టపై ఇదే స్థానంలో సమ్మక్క పుట్టింది। నేడు అదే స్థానంలో తను ఒక కుంకుమ బరినిలాగా మారి అదృశ్యమైపోయింది। ఇంతలో అక్కడికి వచ్చిన గిరిజన ప్రజలకు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపించాయి। అవేమిటంటే ఈ గెడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ వీరుడిలా రాజ్యాన్ని పాలించాలని, ఇక్కడ రెండు గద్దెలు కట్టి రెండేళ్లకు ఒకసారి ఉత్సవం జరిపిస్తే వారి కోరికలను నెరవేరుస్తానని అనే ఈ మాటలు ఆకాశం నుంచి వినిపించాయి। ఈ మాటలను విన్న గిరిజనులు ఈ మాటలనేవి అమ్మ ఆదేశంగా భావించారు। ఈ విషయాన్ని తెలుసుకున్న కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు కూడా ఇక సమ్మక్క భక్తునిగా మారిపోయి గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి ఎక్కడైతే సమ్మక్క ఒక కుంకుమ బరినిగా మారిపోయిందో అదే చోట రెండు గద్దెలను కట్టించి రెండేళ్లకు ఒకసారి ఆ ప్రాంతంలో ఉత్సవాలను అనగా జాతరను నిర్వహించడం ప్రారంభించాడు। అలా ఈ సమ్మక్క సారక్క జాతర అనేది మేడారంలో ప్రారంభమై నేటికి రావడం జరిగింది। అప్పటి నుంచి కూడా ప్రతి రెండేళ్లకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున చిలుకల గుట్ట నుండి సమ్మక్కను కుంకుమ బరిని రూపంలో తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్ఠించి జాతర జరుపుతారు। ఈ మేడారం జాతర అనేది మొత్తంగా 4 రోజులు జరుగుతుంది। జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకొస్తారు। రెండవ రోజున చిలకల గుట్టలో బరిని రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు। ఇలా ఈ దేవతలను గద్దెపై ప్రతిష్ఠించే సమయంలో భక్తులు పూనకొంత ఊగిపోతారు। ఇక మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు అనగా సమ్మక్క సారక్క ఇద్దరు గద్దెలపై కొలువు తీరి భక్తులకు దర్శనమిస్తారు। ఇక నాలుగవ రోజు సాయంత్రం వారికి ఆవాహన పలికి దేవతలు ఇద్దరిని తిరిగి వనప్రవేశం చేయిస్తారు। ఇక ఇక్కడ పూజలను ఇక్కడ గిరిజనులే పూజారులుగా మారి చేయడం అనేది వంశ పారంపర్యంగా వస్తున్న ప్రత్యేకత। అలాగే ఈ జాతరలో అమ్మవార్లకు బంగారంగా బెల్లాన్ని సమర్పించుకొని భక్తులు వారి కోరికలను తీర్చమని అడుగుతారు। ఈ 4 రోజుల జాతరకు లక్షల సంఖ్యలో ప్రజలు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కులమతాలకు అతీతంగా తరలివస్తారు। ఇక జాతర వాతావరణం అనేది 10 రోజులు ముందుగానే ప్రారంభమయ్యి పూజలు మొదలవుతాయి। భక్తులంతా ముందుగా ఊరి పొలిమేరలో ఉన్న జంపన్న వాగులో స్నానం చేసి అక్కడే దగ్గరలో ఉన్న జంపన్న గదిని దర్శించుకొని ఆ తర్వాత సమ్మక్క సారక్క దర్శనానికి వెళతారు। ఇలా ఈ జాతర అనేది అద్భుతంగా 4 రోజుల పాటు జరుగుతుంది। ఇక రీసెంట్గా ఈ జాతర అనేది ఈ 2022 సంవత్సరంలోనే ఫిబ్రవరి నెలలో 16వ తారీఖు నుంచి 19 వరకు జరిగాయి। ఈ సంవత్సరం భక్తులను హనుమకొండ నుంచి మేడారం వరకు చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం హెలికాప్టర్లను కూడా ఏర్పాటు చేసి రవాణా సేవలను అందించింది। సో ఇది ఫ్రెండ్స్, మీకు ఒక ప్రశ్న, మీకు నచ్చిన పండగ ఏమిటి, మీకు ఆ పండగ అంటే ఎందుకంత ఇష్టం అనే ఈ ప్రశ్నకు మీ మనసులోని మాటను నాతో కామెంట్ సెక్షన్లో పంచుకోండి। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు। ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక్కడ నుంచి తేబోతున్నాను, వాటిని మీరు కూడా పొందేందుకు మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరు। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గుడ్ డే।